నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరండి? నరసింహమూర్తి. నల్లమోతు. నల్లమోతు నరసింహమూర్తి వల్లాపురం వల్లాపురం మండలం ఖమ్మం జిల్లా. ఓకే. ఇది మీరు సాగు చేస్తున్న రకం అండి? హరిణి. ఇది హరిణి. ఇది ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు? ఇది ఒక ఎకరంన్నరలో చేసినారు. ఎకరన్నరలో రవి ఎబ్బల్ సిరిసోలది హరిణి చేసినారు. అక్కడ వసుంధర వేశారు కదా? వసుంధర ఒక 2 ఎకరాలు, అది ఒక 4 ఎకరాలు, ఇక్కడ ఒక 1/2 ఎకరం. 4 ఎకరాలన్నర వసుంధర. ఓకే. 4 ఎకరాలన్నర వసుంధర, ఇది ఒక ఎకరంన్నర హరిణి చేస్తున్నారు. హరిణి 8 ప్యాకెట్లో దొరికిందండి మాకు. ఎట్లా ఉంది సార్ ఇది? బాగుంది. మిగతా వెరైటీల కన్నా ఇది హరిణి దగ్గర కాపు, క్వాలిటీ ఉంది, మంచిగా ఎదుగుతుంది. సెట్ ఎదుగుదల ఉంది. సెట్ దగ్గర దగ్గర 4 అడుగుల పైన వచ్చింది. పై వరకు కాపు ఉంది, కొస కాపు వరకు. ఇది తేజ రకం, ప్యూర్ తేజ రకం. నేను ఆగస్టు 20 వేసినాం. ఫస్ట్ లో కొంచెం వసుంధర బాగుంది, ఇది కొంచెం బాగలేదు అనుకున్నా కానీ ఇది ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఇది లాస్ట్ లో ఎదుగు కాసుకుంటూనే ఎదిగింది. ఎదగలే ఫస్ట్ లో కొద్దిగా కాపుబడి, ఇప్పుడు కాపుబడుకుంటూ ఎదిగింది. రెండు స్టెప్లు ఎన్ని స్టెప్లు అయినా దిగింది. చెరకొండ ఉంచుకుంటే పై వరకు కొస వరకు కాపు ఉంది. బాగుంది ఇది. దీని ముందుకి నాకు ఒక 8 ప్యాకెట్లు దొరికినాయి. దొరకలేదు కృష్ణ. ఇప్పుడు అయితే బాబాయ్, మేము వల్ల వచ్చవాయి దగ్గర ఫీల్డ్ పెట్టాం. ఫీల్డ్ పెట్టిన రోజు మీరు వచ్చారు. వెంకీ ఫీల్డ్ పెట్టాం ఆ రోజు మీరు వచ్చారు. అవును. దానికంటే కూడా నాదే బాగుంది. ఇదే బాగుంది సార్ చూడడానికి. అయితే నిజానికి ఇదే ఎక్కువ ఉంది. ఎదుగుదల కూడా ఇదే ఎక్కువ ఉంది. కాకపోతే అతను ఏంటంటే 2 ఎప్పుడు వేసింది మనం ఒకే పేరు. దానికన్నా కూడా ఇదే బాగుంది. చిక్కదనం సరే, అది కూడా తేజ రకమే బాగుందిలే కానీ దానికన్నా నాకైతే ఇదే బాగుంది. మీకు నచ్చింది? నాకు. ఇప్పుడు వసుంధర ఎట్లా అనిపించింది? వసుంధర కూడా బాగుంది. వసుంధర నేను 30 అంగుళాలు వచ్చి పెడితే సరిపోవాలి. అంటే అసలు నడవటానికి దారి లేదు, తాళ ఆడట్లేదు. అయినా తాళు కాలేదు, అసలు తాళను మారలేదు. అసలు దగ్గర దగ్గర పెట్టినా మీరు నుంచి కాపు ఉన్నా చెప్పున్నా అసలు తాళు లేదు. అసలు తాళు లేదు, అసలు తాళన్న మాట లేదు. పాలు లేదు. అయితే ఇది ఎక్కడన్నారో సాగు చేస్తున్నారు? సాగు చేస్తాను. ఇప్పుడు ఎంత కావచ్చు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు మాత్రం కాపాడేది మాత్రం 10 క్వింటాల్ చొప్పున వద్దు అనుకుంటున్నా ఎకరానికి. మళ్ళీ పోతా పిండి చెడకుండా కూడా జరుగుతుంది. మళ్ళీ పోతుంది. ఫైవ్ స్టెప్ బాగానే ఉంది, బాగుంది. అది వసుంధర ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు? వసుంధర 30 వద్దని మా ఊరు నేనంటాం కాకుండా మా ఊరు. అయితే మీ ఊర్లో దాదాపుగా చాలా మంది వసుంధర సాగు చేశారు. వసుంధర చాలా వరకు వేసారు ఈ సంవత్సరం. ఒకళ్ళు తెలకుండా ఒకళ్ళు ఇప్పుడు ఏ శాఖ తెలిసింది అనమాట. ఏమి వేస్తామంటే వసుంధర. నాకు మాత్రం కష్టమే, నాకు అది తెలియదు ఈ రవి ఎపిసోడ్ గురించి. ఇక నేను బంజారా అంటే నీకు ఎత్తా అన్నాడు. చివరికి వచ్చరికి అవి దొరకలేక అంకులు నువ్వు వసుంధరాను హరిణి వెయ్యి అన్నాడు. ఇక వసుంధర అంటేనే ఆయన నారు ఇచ్చిండు మనకి నర్సరీలో. హరిణి మాత్రం ప్యాకెట్లు తెచ్చా, ఒక 8 ప్యాకెట్లు తెచ్చి. ఇప్పుడు చుట్టుపక్కల వేసిన వసుంధరాలు ఎట్లా అనిపించింది? వసుంధర ఈ రవి హైబ్రిడ్ సీడ్ 1 ఉంది. 512 వేసారు. హరిణి నేను ఒక్కనే వేసాలి. హరిణి ఎవరైనా వేరే వాళ్ళకు 5 ప్యాకెట్లతో తెలవక రేట్ని ఇచ్చారంట. ఇక వసుంధర మేజర్ చేశారు ఇక్కడ. వసుంధర చేసిన వాళ్ళు ఎవరైనా బాగుంది, ముందుకు కూడా ఇక మళ్ళీ వేరే వేయద్దు అన్నట్టుగా ఉన్నారు. వసుంధర బాగుంది, మీది చాలా బాగుంది. హరిణి కూడా, హరిణి వసుంధర కన్నా కూడా ఇంకా దగ్గర. మళ్ళీ ఇంకా పోత పిండి ఇప్పుడు లేత తోట లెక్కనే ఉంది. లేత తోట లెక్కనే ఉంది, చెట్టే కాకుండా ఇంకా లేత తోట లెక్కనే ఉంది. ఫస్ట్ లో నేను కూడా భయపడ్డా కొంచెం. ఈగలు మారుతుంది. మళ్ళీ ఇంత దగ్గర వచ్చి పెట్టినా కానీ దగ్గర కొంచెం వచ్చి దగ్గర అయింది. కాకపోతే వర్షం పడ్డాక తాళు కావాలి. కాలేదు, తాళ అన్నది లేదు. మళ్ళీ చెట్టు నీటుగా ఉంది. కాకపోతే ఏంటంటే దీనికి హెచ్చరికలు ఉండాలి. మెయిన్ పై వరకు చెట్టు 4 అడుగులు ఉంది. పై వరకు సేమ్ సైజ్. మళ్ళీ
కింద కాయ కిందటి ఉందో పైన కూడా అంతే ఉంది కాయ, అది మెయిన్. అది రవి హైబ్రిడ్ వాళ్ళంతా ఇగురు పోత. ఇప్పుడు జరపలేని తోట నేనే మందు పెట్టినాం చెన్నయం. అసలు ఒకటి ఉంది ఒకటి అంటానే లేదు లేదు అసలు ఎక్సలెంట్గా ఉందండి రంగు కూడా అసలు మామూలు నగర్ కనుక 19,000 మా ఇక్కడ కల్లంలోనే అన్నారు మొన్న వసుంధర వసుంధర ఏది 20,000 ఒక్క 20,000 20,000 అంటే ఒక్క ఉంది అయ్యాల ఇవాళ 20,305 20,000 ఒక్క కొంద రోజు ఓవరాల్ కట్టుంది ఈ హరిణి కానీ వసుంధర కానీ వేసుకోవాలి. వ్యవసాయం చేసేవాళ్ళు ఒక 10 ఎకరాలు వేసేవాళ్ళు ఒక 6 ఎకరాలు అయినా వేయాలి మేజర్గా మేజర్గా వేయాలి. అసలు మొత్తం ఎంత సాగు చేస్తున్నారు మీరు? మేము 7 ఎకరాలు వేసి 7 ఎకరాల్లో అది 4 ఎకరన్నర 5 ఎకరాలు వేసి 5 ఎకరాలు ఇది 1 ఎకరన్నర ఇంకొక ఎకరం అది మైకో తేజ మైకో తేజ. ఓకే ఆయన మీ ఊర్లో ఏ చెయ్య విత్తనమైనా బాగా పండిస్తారు మీరు? అంటే విత్తనాలు తేడా కూడా ఉందిలేండి. ఇప్పుడు మైకో వేసినాం కాసిందే కానీ ఎంతే ఉంది సైజ్ లేదు అదేలేండి తీసేయటానికి లేదు కానీ కాయ సైజు లేదు మార్కెట్లో